नमस्ते एबीसी न्यूज़ की स्वागत बुलेटिन मुंदुगा मुख्य अंशालु लूसिड लैबोरेटरी प्रारंभिंचिन टीटीडी चेयरमैन वाईवी सुब्बारेड्डी माजी मुख्यमंत्री कोनिजेटी रोसय्य मृति तीरणी लोटु सुब्रह्मण्य षष्ठी विजयवंतं चेयालनि एम्मेल्ये आदेशालु लूसिड मेडिकल डायग्नोस्टिक सेंटर प्रारंभ कार्यक्रमानिकि विच्चेसिन टीटीडी चेयरमैन वाईवी सुब्बारेड्डिकि घन स्वागतं पलिकिन एंपी मार्गाने भारत एम्मेल्ये जक्कंपुडि मंत्रुलु विश्वरूप चेल्लिपोयिन कन्नबाबु ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీటీడీ చైర్మన్ మరియు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి శనివారం రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ వద్ద నుండి రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భారతరామ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్ర మంత్రివర్యులు పినిపై విశ్వరూప్ చెల్లుపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ నగర వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించడం చాలా శుభ పరిణామమని, ఈ సెంటర్ అత్యాధునిక టెక్నాలజీని జోడించి పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు చెప్పారన్నారు. అన్ని రకాల టెస్టులు ఇక్కడ నిర్వహిస్తారని, దినదిన అభివృద్ధి చెందాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, రుడా చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి, స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రం రాజమహేంద్రవరం పట్టణంలో లూసిడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా లూసిడ్ యాజమాన్యం డాక్టర్ ఫణి, డాక్టర్ సునీత, మిస్టర్ సునీత గారు యాజమాన్యానికి మొత్తానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజమహేంద్రవరంలో ఎన్ని డయాగ్నోస్ సెంటర్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కూడా ఇంకా డయాగ్నోస్ సర్వీసెస్ చాలా కొరవు. అందువల్ల ఇట్లాంటి వాళ్ళకి ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దక్షిణ భారతదేశంలో సుమారుగా 45 డయాగ్నోస్ సెంటర్స్, ఇది 46వ సెంటర్ ఈరోజు రాజమండ్రి నగరంలో రాజమండ్రి ప్రజలకు అందుబాటులో జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి వైద్యం ఆరోగ్యం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దేశవ్యాప్తంగా అంత ప్రాధాన్యత ఇస్తే వైద్య ఆరోగ్య రంగాలకి, ఆరోగ్య రంగంలో ఎక్కడ పేదలకు ఆరోగ్య విషయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్య రాకుండా ఉండకూడదని, ఎట్టి పరిస్థితుల్లో ఎంత వైద్యానికి ఖర్చైనా సరే పేదవాడైనా వైద్యం అందించాలని ఒకే దుఃఖంతో. రాజకీయాల్లో అపర చాణక్యుడు రోసయ్య మృతికి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. స్థానిక నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన కొనిజెట్టి రోసయ్య అకాల మరణానికి చింతిస్తూ సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కొనిజెట్టి రోసయ్య ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆర్థిక దురంధ్రుడని, రాజకీయాలలో అపర చాణక్యుడని, ఆయన మరణం రాష్ట్రానికి పార్టీకి తీరని లోటు అని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వక్తలు మాట్లాడుతూ రోసయ్య అకాల మరణం ప్రజలకు తీరని లోటు అని, ఆయన సేవలు మరవలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి ముల్లా మాధవ్, పిసిసి సెక్రటరీ బజవాడ రంగారావు, నగర ఉపాధ్యక్షులు చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్ జైన్, బత్తిన చంద్రారావు, విజయలక్ష్మి, చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అనేక సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా చేసి, తదనంతరము మద్రాసు రాష్ట్రానికి కొన్నాళ్ళు గవర్నర్గా కూడా పనిచేసినటువంటి కాంగ్రెస్ వాది
अपर चाणक्युड़ श्री कोनिजेटि रोसय्य गारु अकाल मरणानिकि चिंतिस्तू राजमंड्रि नगर कांग्रेस कार्यालय आध्वर्यंलो वारि यొక్క संताप सभ निर्वहिंचडं जरिगिंदि। ఈ సందర్భంగా ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మా కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో 20 నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది। ఈ సందర్భంగా కొనిజేటి రాజశేఖర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో అతి సీనియర్ అయి ఉండి కాంగ్రెస్ పార్టీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవక ముందే ఎమ్మెల్సీగా ఉండి పాదయాత్రకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్నో పదవులు చేసి పార్టీ హైకమాండ్ ఏ పదవి చెప్తే ఆ పదవికి పోటీ చేసేవారు। ఒకసారి ఎంపీకి ఎవరు లేకపోతే నియోజకవర్గంలో ఎంపీకి పోటీ చేసి ఎక్కారు। అలాగే హోమ్మినిస్టర్ చేశారు ఆయన, ఆరోగ్య మంత్రి చేశారు, ఒక మంత్రి కాదు అన్ని మంత్రులు చేశారు ఆయన। ఇప్పుడు కూడా ఈ పదవి నాది ఇది నాది అనుకోకుండా పార్టీ దగ్గరికి గౌరవించాడు ఆయన। ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగా హైకమాండ్ గవర్నర్కి వెళ్ళమంటే తులాసంగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఆయన। మొన్న వస్తే ప్రెస్ వాళ్ళు అడిగారు, దేవుడు మీరు ఏ పార్టీలో ఉంటారు, నేను ఉన్నాను చెప్పు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అలాంటి మహనీయుడు పార్టీకి దూరం। పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, పేదల గృహాలపై భారాలు మోపవద్దని, గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించడం తక్షణం తగ్గించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు। స్థానిక సిపిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సవతితల్లి ప్రేమ చూపిస్తుందా అని ప్రశ్నించారు। పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 54,000 కోట్ల రూపాయలు, రాష్ట్రాన్ని సాధించేందుకు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఒప్పించేందుకు అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని అన్నారు। పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలు తమ నేతృత్వంలో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు। ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గా భవానీ, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి నల్లా రామారావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, నల్లా భ్రమరాంబ, లవరత్నం, జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండాపూర్ రాంబాబు, బొమ్మసాని రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రజలకి బహిరంగ క్షమాపణ అనిల్ కుమార్ యాదవ్ అయినా చెప్పాలి, ఆయన జరిపిన ముఖ్యమంత్రి అయినా చెప్పాలి। ఢిల్లీ పెద్దల నుండి పోలవరానికి రావాల్సిన 54,000 కోట్ల తాలూకు రివైజ్డ్ ఎస్టిమేషన్ అంగీకరింపజేయటం, వారి నుండి నిధులు తీసుకురావటం, నిర్వాసితులకి పరిహారం ఇవ్వటం, ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా ఉండడంలో రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది। ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానమే కాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కూడా నీరు ఇవ్వగలిగిన పోలవరాన్ని ముంచి పారేయడం జగన్ ప్రభుత్వ అసమర్థతకి నిదర్శనమని తెలియజేస్తూ ఇప్పటికైనా అన్ని పార్టీలను కలిపి ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లేదానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి, ప్రతిపక్షాలన్నింటినీ సిపిఐ పార్టీ బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ కొనిజేటి రోసయ్య మృతి తనకు తీరని లోటు అని సంతాపం ప్రకటించారు మాజీ ఏపీ ఐఐసి చైర్మన్ శ్రీగా కోళ్లప్పు శ్రీరామ సుబ్రహ్మణ్యం. స్థానిక
వైఎంవీఏ హాల్లో వైఎంవీఏ అధ్యక్షులు మద్దుల శ్రీనివాస అధ్యక్షతన రోసయ్య మృతి పట్ల సమావేశమై సంతాపం వ్యక్తం చేశారు. తొలుత రోసయ్య చిత్రపటానికి ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు శ్రీఘాకోళ్లపు శ్రీరామ సుబ్రహ్మణ్యం పూలమాలలో వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజకీయంగా తండ్రి స్థానంలో ఉండి తనను నడిపించారని, తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం రోసయ్యేనని అన్నారు. ఆయన మరణవార్త వినగానే తనకు చెప్పలేనంత దుఃఖం అలుముకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుడిగా ఆదరించి ప్రోత్సహించారని, త్వరలోనే రాజమహేంద్రవరంలో ఆయన పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని అందరూ పంచుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వాధ్యక్షులు కొల్లేపల్లి శేషయ్య, బాలనాగు భలేష్ గుప్తా, ఛాంబర్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జావార్, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు మండవిల్లి శివ, మాజీ కార్పొరేటర్లు ఇన్నమూరి రాంబాబు, మాటూరి రంగారావు, చలువాది సూర్యనారాయణ, నేరెళ్ల రంగయ్య గుప్తా, కార్యదర్శి మైలవరపు శ్యామలరావు, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, కార్యదర్శి సత్యవరపు సత్యనారాయణమూర్తి, సత్యవరపు గోకుల మురళి, తొంటెపు రామలింగస్వామి, మట్టే కాళీకృష్ణ, కంచెల రాజపండు, చక్క రాంబాబు, వెత్స బాబీ, పులవర్తి వెంకటేష్, వైఎంవీఏ సభ్యులు, వైశ్య హాస్టల్ ప్రతినిధులు, వైశ్య ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఏ రకంగా నన్ను బాగా ఆదరించి అభిమానించి ఆశీర్వదించి ప్రోత్సహించారో నేను మాటల్లో చెప్పలేదు. ఇవాళ నాలాంటి వ్యక్తులు మరి సామాన్యంగా ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఎవరో ఒకరు ప్రోత్సహించకపోతే మనం ముందుకు వెళ్ళలేము. కానీ ఆయన నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను, ఏం చేసినా ఆయన రుణం నాకు తీరలేదు. కానీ అటువంటి మహానుభావుడు మరి మన మధ్య లేకపోవడం, ఇవాళ మళ్ళీ నేను చాలా విషయాలు చెప్పాలి కానీ రాజమండ్రిలో ఖచ్చితంగా ఆయన పార్థివ దేహం ఖననం జరిగిన వెంటనే రాజమండ్రిలో మంచి ఆయన పేరు మీద కార్యక్రమం చేసి అందరి అనుభవాలని అందులో షేర్ చేసుకునేలాగా ఒక కార్యక్రమం తీసుకుందాం. కానీ ఈరోజు మరి ఏదో సుబ్రహ్మణ్యం పెట్టాడని కాదు, అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణించాడు, ఈ మరణంలో ఉన్నటువంటి కష్టం ఏంటో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వ్యక్తిలో నేను ఒకటి. ఈ స్టెమ్ పథకంలో అత్యధికంగా ఎలక్ట్రికల్ కార్మికులు నమోదు చేసుకోవాలని అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక విక్రమ్ హాల్లో జరిగిన గోదావరి ఎలక్ట్రిక్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ సభ్యుల ఆమోదంతో ఈఎస్ఐ సదుపాయం, ఈస్టెమ్ రిజిస్ట్రేషన్లు, ఐడి కార్డులను, ఇన్సూరెన్స్ సదుపాయాన్ని సభ్యులందరికీ అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు, గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, గుడిమెట్ల భీమా సేనరావు, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, గుడిమెట్ల భీమా సేనరావు, ట్రెజరర్ సారవకోట లక్ష్మణరావు, జాయింట్ ట్రెజరర్ అముదాలపల్లి కామేశ్వరరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, కమిటీ మెంబర్లు సుదర్శన్, షణ్ముగం, గుత్తుల సీతారాముడు, ఉర్ల శ్రీరాములు, చెల్ల వరప్రసాద్, జ్యోతి కుమార్, ఆచారి తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరైనా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నవారు, ఎవరైనా చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు, కాఫీ మేషన్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్స్, బీఓసీ వర్కర్స్ అందరూ, ఇంప్లాయీలు, హోటల్లో పనిచేసే వాళ్ళు, షాపుల్లో పనిచేసేవారు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఎవరైనా ఈ స్కీమ్లో ఏడు పదవులు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి. వీరందరికీ కూడా 2 లక్షల దాకా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి ప్రభుత్వం ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితంగా ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ ఇన్సూరెన్స్ ఈశ్రమ్ని ఉపయోగించుకుని లబ్ధి పొందవలసిందిగా కోరి ప్రార్థించుకున్నాను. దీనికి కావాల్సింది ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సెల్ కూడా ఉంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని బట్టి మీకు కార్డు వస్తుంది. మీరు కార్డుకి మాత్రం రిజిస్ట్రేషన్ ఎవరికైనా రూపాయి కూడా కట్టక్కర్లేదు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా జనవరి నుండి ఈఎస్ఐ పథకం అమలు చేయటకు
కమిటీ తీర్మానం సభ్యుల యొక్క ఆమోద ముద్ర వేయబడినది. కావున జనవరి నుండి ఈఎస్ఐ ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా ఈఎస్ఐ అమలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము. అలాగే నేషనల్ ఇన్సూరెన్స్ మరి ఏదైతే మనం గత 2021లో నేషనల్ ఇన్సూరెన్స్ బాండ్ చేశామో మరి కొంతమంది చేయటకు అంగీకారం తీర్మానం చేయడం అనేది. అలాగే గత 3 నెలల నుండి ఈ శ్రమ పథకాన్ని మరి ఇప్పుడు 4వ నెల కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం అనేది ఒక గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ మాత్రమే అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందువల్లంటే ఈ శ్రమ పథకంలో 4 నెలల నుంచి కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే మరి పిఓసి కార్డు భవన నిర్మాణ కార్డులు మరి కొత్తవి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించడం అవుతున్నది. అలాగే రెన్యువల్స్ కూడా జరుగుతున్నవి. అలాగే రేపు 27వ తారీఖున 1వ నెల 2022న ఎలక్ట్రీషియన్ డే. ఈ శుభ సందర్భంగా ఎలక్ట్రీషియన్ డే సంబరాలను సంబరాన్ని అంటే విధంగా చేయడం జరుగుతున్నదని తీర్మానించడమైనది. అలాగే మరి ఈ రోజున ఏదైతే మనకి బ్యాంక్ మేనేజర్ గారు కూడా వస్తున్నారు. బెక్కవోలు షష్ఠి ఉత్సవాలను విజయవంతం చేయాలని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 8 నుండి జరిగే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉత్సవ ఏర్పాట్లపై ఆయన అధికారులు ప్రజాప్రతినిధులతో బెక్కవోలులో సమీక్ష నిర్వహించారు. అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ షష్ఠి ఉత్సవ కమిటీల అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి అధ్యక్షతన గోలింగేశ్వరాలయ అతిథి గృహంలో జరిగిన సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ అన్ని శాఖల వారు సమన్వయం చేసుకుని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, అలాగే పోలీస్ సిబ్బంది ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులు సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతమయ్యేంత వరకు సహకరించాలని సూర్యనారాయణ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ బుద్దాల కన్నారావు, తహసీల్దార్ కేవీ మాధవరావు, ఎస్ఐ వాసు, పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రాజు, ఈఓ పిఎండ్ఆర్డి భవానీ, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, గ్రామ ఉప సర్పంచ్ డాక్టర్ జంగా మురళీకృష్ణారావు రెడ్డి, ఆలయ ఈఓ సుబ్రహ్మణ్యేష్, మండల వైకాపా సమన్వయకర్త పోతుల ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం బిక్కోలు మండలం బిక్కోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మరి జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి షష్ఠి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ అటువంటి ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమానికి స్థానిక నాయకుల్ని పెద్దలు శ్రీ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా మిగతా నాయకులు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ ఆఫీషియల్స్ని అందరినీ కూడా మరి ఈ రోజున అందరి సమక్షంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా షష్ఠిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా భక్తులకి ఏ రకంగానూ కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా మరి సదుపాయం ఉండేలాగా వివిధ ఏర్పాట్లు ఏ రకంగా చేయాలన్నది కూడా వివిధ డిపార్ట్మెంట్ వారితో కూడా చర్చించి ప్రజలకు ముఖ్యంగా భక్తులకి ఏ రకంగానూ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయవలసిందిగా అందరినీ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా మరి ఈ కార్యక్రమంలో లక్షలాది మంది రావడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు పాటించి ముఖ్యంగా అందరూ కూడా మాస్కులు ధరించి ఈ కార్యక్రమానికి షష్ఠి మహోత్సవానికి రావాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని జగన్పేట జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి రఘురామ్ అన్నారు. జగనన్న సంపూర్ణ గృహాక్కు పథకంపై స్త్రీ శక్తి భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ అత్తులూరి నాగబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ జగనన్న ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రవేశపెట్టిన మరో పథకమే ఈ వన్ టైం సెటిల్మెంట్ అని అన్నారు. ఈ పథకం వల్ల లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. లబ్ధిదారుల వారసులకు చెందుతుందని అన్నారు. దీనివల్ల ఆర్థికంగా అవసరమైనప్పుడు సులువుగా బ్యాంకులో పెట్టి రుణాలు పొందవచ్చని, ప్రభుత్వ పథకాలకు ఈ హౌసింగ్ విధానం అడ్డంకిగా ఉండదని, అప్పు తీరిపోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఆ కుటుంబానికి చెందుతాయని అన్నారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఏఆర్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ మండలంలోని వాలంటీర్లు ఓటీఎస్ వసూళ్లలో ఆలస్యం అలసత్వం వహించరాదని అన్నారు. మండలంలో ఉన్న 3068 మంది లబ్ధిదారులు ఉన్నారని, పూర్తి స్థాయిలో వసూళ్లు చేసేందుకు వాలంటీర్లు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ సరస్వతి, ఏడీఏ నాగకుమార్, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజు, కోఆప్షన్ మెంబర్ జాన్ వెస్లీ, వెలుగు సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా బ్యాడ్ ప్రోగ్రామ్ చేస్తున్న సందర్భంలో
ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హోదాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, గ్రామ సచివాలయ సిబ్బంది మీద వాలంటీర్ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అయితే ఓటీఎస్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఎంఆర్ఓ గారు ఉన్నారు. గతంలో హౌసింగ్ సంబంధించినటువంటి లోన్ శాంక్షన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, మీరు సర్వీస్లో రాకముందు 1983 నుంచి 2017 వరకు ఉన్నటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయాలి. ఆ రోజు ఎవరైనా ఇల్లు కట్టుకుంటారంటే అది సొంత స్థలమా ప్రభుత్వ స్థలం అనేది ప్రధానమైన అంశంగా తీసుకుని, ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలం అయితే పట్టాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ దగ్గర తీసుకుని పట్టాన్ని మార్టిగేజ్ చేసుకుని, అంటే ఖచ్చితంగా లోన్ శాంక్షన్ అయ్యేటప్పుడు ఇచ్చినటువంటి పట్టా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టాని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు మార్టిగేజ్ చేసుకుని, అంటే అది పట్టా వాళ్ళ దగ్గర పెట్టుకొని లోన్ ఇచ్చేవారు. రెండోది సొంత స్థలం అని చెప్తున్నారు వీడియోస్లో క్రియేట్ చేసి చెప్తున్నటువంటి, జనరల్గా ఇవన్నీ ఇంటెన్షనల్గా తీయకపోతే ఆ డిస్కషన్ అంతా ఎందుకు ఫేస్బుక్లోకి వాట్సాప్లోకి వస్తుంది? గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల శతజయంతి ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాళరేవు మండలం జార్జిపేటల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 29 సంవత్సరాల నుండి గ్రామంలో రామాలయం వద్ద భావనా ఋషి భక్తి కమిటీ వారు ఏకాహ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కాల సత్యనారాయణను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, అభిరెడ్డి భాస్కర్రావు, కనకాల కొండలరాయుడు, ఉప సర్పంచ్ పేర్ని ఆది నారాయణమూర్తి, కొప్పుల సత్యబాబు, ఇందన వెంకట్రావు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ పాప చిరంజీవి గారు చేస్తానే ఉన్నాడు ఫోన్. నేను అనుకోవడం ఏంటంటే 2 గంటల నుంచి అయితే అందరూ మాది కరెక్ట్గా నేను అర్థం చేసుకోలేను అర్థం చేసుకోలేను కానీ చాలా సంతోషం. ఆ మహానుభావుడికి ఇక్కడ వీరాజనం అందించడం నిజంగా మన గ్రామం తరఫున నిజంగా మనం చాలా అదృష్టవంతులు. ఘనసాల వెంకటేశ్వరరావు గారి కార్యక్రమం ఇక్కడ చేసామంటే మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తూ, మా ఫాదరు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, చార్జీపేట నీలపిల్లి గ్రామాలు రెండు కూడా చాలా మంచి గ్రామాలు. ఆ రెండు గ్రామాలను చూసి మిగతా గ్రామం వాళ్ళు నేర్చుకోవాలని చెప్పుకోవచ్చు. మాకు చిన్నతనంలో మా ఫాదరు వేళ్ళ కింద. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లూసిడ్ లాబొరేటరీని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య మృతి తీరని లోటు. సుబ్రహ్మణ్య షష్ఠి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆదేశాలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.